నమస్కారం అండి. నేను కావలి గ్రీష్మ ప్రసాద్ అండి. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలిని, అలాగే స్పోక్స్ పర్సన్ ని కూడా. లాస్ట్ మోర్ దాన్ 8 మంత్స్ నుంచి నేను డిఫరెంట్ డిఫరెంట్ టీవీ ఛానల్స్ కి డిబేట్ కి వెళ్తానండి, వెళ్తున్నాను. మన పార్టీ స్టాండ్ గురించి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు పరిస్థితుల గురించి కానివ్వండి, కరెంట్ సిచ్యువేషన్ లో ఏం జరుగుతున్నాయో అలాంటి వాటి గురించి ఎవ్రీ డే స్టాండ్ తీసుకుంటున్నాను. ఏవైతే మన పార్టీ పరంగా స్టాండ్ తీసుకుంటున్నాను, అలాగే న్యూట్రల్ సైడ్ నుంచి కూడా. ఇది జస్ట్ ఉమెన్ ఇష్యూస్ కాదు, లేకపోతే పిల్లల ఇష్యూస్ కాదు, చాలా ఏవైతే గ్రౌండ్ లోని నిజాలు ఏవైతే జరుగుతున్నాయో, నాకు చాలా మంది ఫోన్ చేసి గ్రౌండ్ లోని నిజాలు చెప్తున్నప్పటికి కూడా వాళ్ళు భయపడుతున్నవి, నేను ధైర్యంగా వచ్చి నేను డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ అవన్నీ డిస్కస్ చేస్తున్నానండి. అయితే ఈరోజు నేను మీ అందరి ముందు రావటానికి ఒక కారణం ఏంటి అంటే, నిన్న 6 TV అని ఒక డిబేట్కి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళినప్పుడు వర్చువల్గా ఈ డిబేట్ జరిగింది. జరిగినప్పుడు నాతో పాటు బీజేపీ నా నుంచి ఒక స్పోక్స్ పర్సన్, వైఎస్ఆర్సీపీ నుంచి ఒక స్పోక్స్ పర్సన్, అలాగే టీవీ హోస్ట్ గారు ఉన్నారు. స్టార్టింగే నాకు తెలుసండి, ఎందుకంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి స్పోక్స్ పర్సన్ గా వచ్చారో, మిస్టర్ నారాయణ మూర్తి, ఆయన నవరత్నాలకి వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఇది వరకే ఒక డిబేట్ లో కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడినా కూడా ఇంకా ఇలాంటి మనిషి మారతాడు అనేసి వదిలేశాను. అదే నేను చేసిన మొదటి తప్పు. ఫస్ట్ టైమే పిచ్చి పిచ్చిగా వాగే వాళ్ళని ఆపితే ఈ రోజు మనకి పరిస్థితి రాదు అనేది నాకు నిన్ననే అర్థమైంది. ఒక డిబేట్ లోని మాట్లాడుతూ ఉంటే స్టార్టింగ్ ఆఫ్ ద డిబేట్ నన్ను ఒక ప్రశ్న అడిగిన తర్వాత ఆయన అడగక ముందే ఇంటర్ఫీర్ అవ్వడం, ప్రతిదానికి సమాధానం చెప్పడం, ప్రతి దాంట్లోని తలదూర్చి మాట్లాడడం ఆయనకి బాగా అలవాటు అయిపోయింది. మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలోని మహిళలకి చాలా బాగా చూసుకుంటారు, మహిళలకి చాలా రక్షణ ఉంది, మహిళల్ని చాలా ఉన్నతమైన స్థితుల్లో తీసుకుంటున్నారు అని ఆయన ఆయన అన్న వాటికి, ఈ రోజు సమాజంలోని మహిళలకి రక్షణ లేదు, మహిళలకి రేపులు, మానభంగాలు, మర్డర్లు అవుతున్నాయి అని నేనంటే దానికి సమాధానం చెప్పలేక, ఒకవేళ మీ అడ్మినిస్ట్రేషన్ లోని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ టర్మ్ లోని మహిళలకి మీరు అంత బాగా చేస్తే, మహిళల్ని మీకు అంత బాగా రక్షణ కల్పిస్తే దానికి సమాధానం చెప్పాలయన. లేదు, మీరు కావాలంటే వచ్చి చూడండి, ఇలా మేము మహిళలకి చేసాం, అలా మేము మహిళలకి చేసాం అని దమ్ముంటే చెప్పాలి. అంతేగాని ఆయన రివర్స్ గా మీకు మెంటలా, మీకు పిచ్చా, మీకు చిప్ ఫ్రై, మీకు చిప్ దొబ్బింది ఇలాంటి మాటలు అంటూ మిమ్మల్ని ఎవడైనా రేప్ చేశాడా, మిమ్మల్ని ఎవడైనా మానభంగం చేశాడా అని అన్నాడండి ఆ పెద్ద మనిషి. ఒక ఆడపిల్లగా ఆ సెకండ్ కి నిజంగా నాలోని ఎంతగానో కంట్రోల్ చేసుకున్నా, నేను ఎంత నాలోని ఒక మనిషి లోపల బద్దలవుతున్నా సరే నేను ఒక డిబేట్ లో కూర్చున్నాను కదా, ఇది కంటిన్యూ చేయాలి, మధ్యలోనే ఆపకూడదు అని కంటిన్యూ చేస్తూనే ఉన్నానండి. అయినా సరే ఆపలేదు ఆ మనిషి. నేను ఇప్పటికి కూడా సంస్కారంతో మాట్లాడుతున్నాను, నాకు ఈ సంస్కారం ఎవరో చెప్పింది కాదు, పుట్టుకతో వచ్చింది. తెలుగుదేశం పార్టీలోని ఎంత నిబద్ధతగా, ఎంత లాయల్ గా, ఎంత డిసిప్లిన్ గా ఉంటారో, అలాగే మా ఇంట్లోని కూడా నన్ను అంతే డిసిప్లిన్ గా, అంతే నిబద్ధతతో పెంచారు. మా తాతగారు జస్టిస్ కొత్తపల్లి పున్నాయ గారు దళితులకి అన్యాయాలు జరుగుతున్నాయని, వివక్షత జరుగుతుందని వాళ్ళ కోసం పోరాడి, వాళ్ళ కోసం కమిషన్ ఒకటి తయారు చేసి 42 పైన రికమెండేషన్స్ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే అది కన్సిడర్ చేసి దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య గారు మా తాతగారు. ఫస్ట్ లేడీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ కి కావలి ప్రతిభా భారతి గారు మా అమ్మగారు. ఈ రోజు నేను ఒక కేవలం ఒక ఉన్మాది పార్టీ గురించి ఆడపిల్లల రక్షణ కోసం మాట్లాడితే ఉన్మాదుల్లాగా మీకు సమాధానం చెప్పే దిక్కు లేక, మీకు సమాధానం చెప్పే ఒక స్కోప్ లేదని నోటికొచ్చినట్టు పేర్తారా?
లైఫ్ లో ఇది జరుగుతుంది ఒక ఆడపిల్లకి ఇలాగా అంటున్నానే అన్న ఇంత ఇంత జ్ఞానం లేకుండా పశువుల్లాగా బిహేవ్ చేస్తున్నారే మీ కొంచెం అయినా చీవునెత్తి ఉందా మీ ఇంట్లో వాళ్ళని మేము ఎప్పుడైనా అన్నామా పర్సనల్ అలిగేషన్స్ వేస్తే వీళ్ళు ఇంట్లో కూర్చుంటారు పర్సనల్ అలిగేషన్స్ వేస్తే వీళ్ళు మట్టుకు వీళ్ళు ఇంట్లో ఉంటారు వీళ్ళు బయటికి రాలేరు అన్న కుటుంబానికి సంబంధించిన వాళ్ళని కాదండి మేము మహిళల కోసం యూత్ కోసం ఈ రోజు గ్రౌండ్ లో జరుగుతున్న అన్యాయం కోసం ప్రతిరోజు పోరాడుతున్నాం సిగ్గులేదా మీకు మీరు నిజంగా మీకు దమ్ముంటే చెప్పండి ఎవరైతే నన్ను ఈ మాట అన్నారో మానభంగం అయిందా మానభంగం అయితేనే మానభంగం అయిపోయిన అమ్మాయిల గురించి వాళ్ళ గురించి సపోర్ట్ తీసుకొని స్టాండ్ తీసుకోవాలా మానభంగం అయితేనే గానీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళకూడదా మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ క్యారెక్టర్ ఉంది మిగతా వాళ్ళ మేమందరం రోడ్ల మీద క్యారెక్టర్ లెస్ బ్రతుకులు బ్రతుకుతున్నావా సిగ్గు శరం మానం మర్యాద మొత్తానికి చచ్చిపోయింది వైఎస్ఆర్ సిపి నాయకులకి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి వైఎస్ఆర్ సిపి పేటీఎం బాధ్యులకి మీ ఇంట్లో అమ్మలేరా ఎవడు ఎవడైతే మాట్లాడుతున్నాడో ఒక అమ్మకి అబ్బా అమ్మకి పుట్టానని మీకు బ్రెయిన్ లేదా అండి మీరు ఆ డిబేట్ ముగిసిన తర్వాత వెళ్ళి మీకు అన్నం పెట్టేది ఒక ఆడది రేపు మీ సంతానం ముందుకు సాగించాలి అని అంటే చేసేది ఆడది రాజ్యాంగాన్ని రేప్ చేసింది మీరు రాజ్యాంగాన్ని మర్డర్ చేసింది మీరు చట్టసభల్లోని పిచ్చి వాగుడు వాగుతుంది మీరు న్యాయస్థానాలని అవమానిస్తుంది మీరు న్యాయాన్ని దమ్ము న్యాయస్థానాలని నమ్ముకున్నది మేము నీతి నిజాయితీకి ధర్మం ఏ రోజైనా నెగ్గుతుందని నమ్ముకున్న కుటుంబం నుంచి వచ్చేదాన్ని నేను సిగ్గుండాలి ఏదైనా ఒక మాట అన్నారంటే నిజంగా ఈ రోజు రాష్ట్రంలోని ఏం జరుగుతుందో మీకు తెలియదా మీకు అంతరాత్మకు తెలియదా మీరు ఇలాగ వాగితే మీరు వేరే ఆడపిల్లల్ని అవమానిస్తేనే తప్పితే మీకు పదవులు ఇవ్వరనే మీరు పదవి ఆకాంక్షతోటి ప్రతి ఒక్క ఆడపిల్లని అంటారా పదవి కోసం ఇంత దిగజారే బ్రతుకు మీది ఒక బ్రతుకేనా మీకు బురద పందులకి ఏమైనా తేడా ఉందా ఎప్పటికీ ఉండిపోతాయా ఈ పదవులు సొసైటీలోని బ్రతకాలి అని అంటే ఐఎమ్ ఎ మ్యారీడ్ ఉమెన్ మా ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారు మా ఇంట్లో అమ్మాయికి ఏదైనా అంటే ఒక ఒక అమ్మాయిగా ఆవిడ ఎంత బాధపడుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారు వాళ్ళు బాధపడతారు అని ఇంత జ్ఞానం లేదండి మీకు ఏ మీ ఆవిడ్ని మీ పిల్లాన్ని మీ కూతుర్ని నేనంటే నువ్వెవడిని రేప్ చేసావురా నేను నిన్న ప్రశ్నిస్తే మిస్టర్ నారాయణమూర్తి పశువులాగా దున్నపోతులాగా పెరగడం కాదు ఇలాగన్నీ చేసే డిబేట్లు మానేస్తానా ఇదేనా నీ స్ట్రాటజీ వైఎస్ఆర్ సిపి మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ కార్యకర్తలకు కానీ ఇలా దిక్కుమాల డిబేట్లు చేసే ఎవరికైనా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు గ్రౌండ్ లో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి ప్రతి మా చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ తాటాకు చప్పట్లకి జడిసేది లేదు నాకు అవసరమే లేదు మీరు ఖచ్చితంగా మీడియా సమక్షంలోని ప్రతి ఒక్క మహిళకి మీరు క్షమాపణ చెప్పాలి మీరు అవమానించింది నా ఒక్కదాన్ని కాదు మహిళా లోకాన్ని అవమానిస్తున్నారు ఒకటి గంటకి రమ్మంటాడు ఒకటి ఇంకో దానికి రమ్మంటాడు మీ మంత్రులు మీ బ్రతుకులు అసలు మీకు ఎవరైనా అసలు ఏమనుకుంటున్నారని మీ మదం అఫ్ కోర్స్ నేను మీ మీద కంప్లైంట్ చేస్తాను కమిషన్ మీద విమెన్ కమిషన్ లో చేస్తాను ఒక దళితురాలని కూడా ఇన్ని మాటలు అంటున్నారే మీరు మోహానికి మళ్ళీ దళితులకి చేశారట ఆ దళితులు లేకపోతే ఈ రోజు మీరు ఆ గద్దెక్కే వాళ్ళ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇవ్వండి అమ్మా చెల్లి అక్క అని అడుక్కున్నారే ఇదేనా మీరు అమ్మాయిలకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా మీరు ఆడపిల్లలకి ఇచ్చే మర్యాద గౌరవం మీ ఇంట్లో వాళ్ళనే రెస్పెక్ట్ చేయలేదు మీ ఇంట్లో వాళ్ళని రోడ్డు మీద పడేశారు మీరేమైనా మమ్మల్ని చేస్తారో లేకపోతే మాకేమైనా మంచిగా చూసి మంచి మాటలు మాట్లాడతారని మాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు
బరి తగింపు మాటలు మాట్లాడడం మానేయండి. ఒక కుటుంబం గురించి, ఒక కుటుంబంలోని అమ్మాయి గురించి మాట్లాడడానికి ముందు మీలోని ఎన్ని లోపాలు ఉన్నాయో చూసుకోండి. మీకు దమ్ముంటే మీరు చేసే చెత్త పాలన కరెక్షన్ చేసుకోండి. రోడ్డు మీదకి వెళ్తే చొప్పించి కొడతారు ఆడవాళ్ళు. ఆ సమయం వచ్చింది. మీరు మీ చేతులారా మీ నాశనం మీ పతనం మీరే కోరుకొని తెచ్చుకున్నారు. దమ్ముంటే వెళ్ళండి ఇప్పుడు పాదయాత్రకి. చొప్పులతో కొడతారు ప్రతి ఒక్కరు. ఈ మీరు మీ భాష ఇంత అవమానపై అవమాన ప్రతి రోజు ఆడపిల్లకి ఎలా అయిపోయిందని అంటే ప్రతిరోజు ఒక ఇంట్లో ఒక ద్రౌపది. ప్రతిరోజు ఇంత అవమానించి, ఇంత హ్యూమిలియేట్ చేసి, ఇంత పర్సనల్ అలిగేషన్స్ లాగా వేసి పర్సనల్ గా అటాక్ చేస్తే ఇదేనా మీకు వచ్చిన స్ట్రాటజీ? మీకు సమాధానాలు లేవా? మీ అడ్మినిస్ట్రేషన్ లోని చాతకాలి దద్దమ్మలా? ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేయలేని మీ ముఖ్యమంత్రే మెంటల్. ఆడ హోం మంత్రి అయినా సరే అసలు ఆవిడ ఆడవాళ్ళని మహిళల్ని రక్షించలేని ఆ హోం మంత్రికే మెంటల్. చట్టసభల్లోని ఆడవాళ్ళని అవమానించే మీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి మెంటల్. మీ అందరూ కలిసి మెంటల్ హాస్పిటల్లోకి వెళ్ళండి. మీకు సరదాగా ఉంటే రోడ్ల మీద తిరగండి. ఇలా డిబేట్లు రాకండి. ఖచ్చితంగా ఈ నారాయణ మూర్తి అనే మనిషిని డిబేట్స్ నుంచి ప్రతి ఛానల్ అసలు రానివ్వకుండా చెయ్యాలి. దే షుడ్ బ్యాన్ హిమ్. ఒక్కడికి చేస్తే బుద్ధి వస్తుంది. ఇలాంటి డిబేట్ ఒకవేళ అతను ఎప్పుడైనా వచ్చినా సరే, ఇలా పిచ్చి బాబుడు వాగినా సరే ఎదురుగా నేను ఇంకా మాట్లాడను. డిబేట్ లో ఉన్నా సరే సైలెంట్ గా ఒక బ్లాక్ ఫ్లాగ్ వేసుకొని కూర్చుంటాను. న్యాయం జరిగేదాకా, మీరు క్షమాపణ చెప్పేదాకా మా పోరాటం ఆగదు. మీ చేతనైతే మీకు మీకు నిజంగా మీలోని చీము నెత్తిర ఏమైనా ఉంటే వెళ్ళి ముందు ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయండి. ఆ కేసులు రీఓపెన్ చేసి శిక్ష పడే వాళ్ళ ఎవడైతే యదవాళ్ళు తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి. న్యాయస్థానాలను అండం కాదు, మహిళలను అండం కాదు. ఇట్స్ ఎ వెరీ 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 సాడ్ బ్లాక్ డే. మీ ఇంట్లో వాళ్ళు నిజంగా వీళ్ళు ఎవరా ఎలాగ ఏమనుకుంటున్నారో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. ఇలాంటి వాళ్ళు ఇలా వాగితేనే మంత్రి పదవులు ఇంకేదో ఎమ్మెల్సీలు గిమ్మెల్సీలు ఇచ్చేస్తారని అనుకోని గల్లీకి ఒకటి తిరుగుతున్నాడు. నాయకులు డిబేట్ కి ఇలా వచ్చారంటే ఆ ఉన్మాదులు ఎవరు ఇన్స్పిరేషన్? మీ అందరి ఇన్స్పిరేషనే. చెప్పులతో కొట్టే టైం వచ్చింది. ఇంకా ఊరుకునే సమస్య లేదు. చాలా పద్ధతిగా ఉన్నాం. ఈసారి ఇంటికెళ్ళి తంతా. ఎవడైనా పిచ్చి బాబుడు వాగితే ఇంటికెళ్ళి తంతా. రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి తంతా. యదవల్లారా, యదవాగుడు మీరు. ఎలక్షన్స్ లోనే మీకు దమ్ముంటే అసలు రండి. ఇంట్లో నుంచి అసలు ఎన్ని చెప్పులు వర్షం కురుస్తుందో వెయిట్ చేస్తున్నారు జనాలు కూడా, ఎస్పెషల్లీ మహిళలు. సిగ్గుసారో లేని మనుషులు. ఖచ్చితంగా న్యాయం జరగాలండి. దీని గురించి ప్రతి ఒక్కరు స్పందించాలి. దీని గురించి ప్రతి ఒక్కరు స్టాండ్ తీసుకోవాలి. ఇది ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు, మహిళా లోకానికి అవమానం జరిగినట్టు. దీని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఇలా ఒక్క దగ్గర ఒక్కరు మాట్లాడడం స్టార్ట్ చేస్తేనే ఈ ఎదవలు ఆపుతారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి. ఎవడైనా ఇలా ప్రతి ఒక్కరు కానీ ఎవడైనా సోషల్ మీడియాలో కానీ, వీళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ఎక్కడైనా ఇలా మాట్లాడితే దయచేసి ఖండించండి. ఖండించకపోతే కూడా అది మన తప్పే. దయచేసి ఇవన్నీ ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని నాకు, మహిళా లోకానికి, తెలుగుదేశం పార్టీలోనున్న మహిళలకే కాదు ప్రతి ఒక్క మహిళకి అండగా ఉంటారని నిజంగా నేను ఆశిస్తున్నానండి. నాకు ఆ నమ్మకం ఉంది. మరీ మానవత్వం చచ్చిపోలేదు రాష్ట్రంలోని. వీళ్ళు కావాలని రోజుకు కూని చేస్తున్నారు తప్పితే. న్యాయం జరిగేదాకా పోరాడతానని మీకు మళ్ళీ నేను మళ్ళీ మనవి చేసుకుంటున్నాను. ఇంతటితో నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్.